సామాన్యుండి బడా పారిశ్రామికవేత్తల వరకు పని ఒత్తిడిలో రిలాక్స్ అయ్యేందుకు ఒకే ఒక సాధనం టీ. టీ లేనిదే మనిషి జీవితం ముందుకు సాగదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ పొడి కొనుగోలు చేయాలంటే కిలో 600 వరకు ఖర్చు అవుతుంది. దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా తీసుకొని కొంతమంది నకిలీ టీ పొడి తయారు చేసి సొమ్ములు చేసుకుంటూ సామాన్యుల ఆరోగ్యాలను హరిస్తున్నారు. వీరు జీడిపిక్కల చింతపిక్కల వంటి వస్తువులను ముడి సరిగ్గా చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. వీటితో చేసే పొడికి కొన్ని రకాల రసాయనాలు కలిపి రంగు వచ్చేలా చేసి కిలో 200 నుండి 300 వరకు విక్రయిస్తున్నారు. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో ఇదంతా ప్రత్యక్షంగా సాగడం మరో విశేషం. ఇక్కడ రైస్ మిల్కు సంబంధించి గోదాములకును అద్దెకు తీసుకొని బూట్ పాలిష్ పేరుతో నకిలీ టీ పొడి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలు ఇది బూట్ పాలిష్ సంబంధించిందని సమాధానమిచ్చారు. అయితే ఈ సరుకును ఎక్కడికి సరఫరా చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు వారి నుండి సమాధానం లేదు. అయితే ఇక్కడ ప్రజలు మాత్రం భారీగా నకిలీ పొడి తయారు చేయడం వాస్తవమేనని, రాత్రి సమయాల్లో ఈ టీ పొడి బస్తాలు కట్టి ఆటోలు లారీలు ద్వారా వివిధ జిల్లాలకు తరలిస్తున్నారని అంటున్నారు. అయితే ఇలా వెళ్లిన ముడి సరుకు రసాయనాలను జోడించి చిన్న చిన్న కబర్లతో కేజీ అరకేజీ పొట్లాలుగా తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు ఒరిస్సా వరకు ఈ విక్రయాలు సాగిస్తున్నారు. ఈ టీ పొడి తాగితే అనేక జీర్ణకోశ వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీ నిర్వహించి ముడి సరుకు శాంపిల్స్ తీసుకున్నారు. విషయాన్ని జిల్లా ఫుడ్ అధికారులకు తెలిపామని వారు చెప్పారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని, సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి వారిని అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి తగు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరాము. అయితే ఈరోజు ఆర్ఐ గారు, విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు. వెరిఫై చేసి రిపోర్టు దాఖలు చేస్తానన్నారు. ఆ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారులకి తెలియపరుస్తాం. అలాగే అక్కడ ఏం జరుగుతుందన్నది కూడా శాంపిల్స్ కూడా సేకరించి డిస్ట్రిక్ట్ ఫుడ్ ఆఫీసర్ వారికి కూడా తెలియపరుస్తాం. అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం, తెలియపరుస్తున్నాను. ఇప్పుడు వరకు ఏమి రాలేదండి కంప్లైంట్ మనకి, ప్రజెంట్ ఇప్పుడు వరకు ఏమి రాలేదు. ఇప్పుడే మనకి కంప్లైంట్ ప్రాబ్లం ఉందండి, అక్కడ టీ పొడి కల్తీ టీ పొడి చేస్తున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి ఇస్తే మేము ఇప్పుడు వెళ్ళాము ప్రెస్ వాళ్ళని, అది అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ చెక్ చేసి అది మాకు కొంచెం అనుమానంగా అనిపించడం వల్లే మేము అన్ని శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పంపించడానికి లెటర్ పెట్టి రెడీ చేస్తున్నాం. మా దగ్గర ఏం పర్మిషన్ తీసుకోలేదండి వాళ్ళు, మా దగ్గర కాదండి, వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారటండి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, జిఎస్టీ నుంచి, జిఎస్టీ అది తీసుకున్నారటండి. అంటే ఎంఆర్ఓ గారుని ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అవన్నీ కావాలంటే ఇస్తామండి అన్నారు, కానీ రేపు షష్టి కాబట్టి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కొంచెం బిజీగా ఉండడం వల్ల మేము ప్రెస్ వాళ్ళు మాతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, చూసి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మేము